రామాయపట్నం పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా గత టీడీపీ ప్రభుత్వం స్పందించలేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ప్రకాశం జిల్లాపై టీడీపీ ప్రభుత్వం కక్ష సాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రామాయపట్నం పోర్టుని జీవీఎల్ పరిశీలించారు. పోర్టు నిర్మాణానికి సంబంధించి గ్రామస్తులతో చర్చించారు. ప్రస్తుత ప్రభుత్వం చొరవ చూపితే తాను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని జీవీఎల్ అన్నారు. ఆయన చెప్పింది ఏంటి, దేశ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం, ప్రతి రాష్ట్రానికి ప్రతి జిల్లాకి ప్రతి గ్రామానికి న్యాయం చేయడానికి మా ప్రభుత్వం ముందుకుంటుంది. అంతేగాని మనకి రాజకీయంగా కొన్ని రాష్ట్రాల్లో మేలు జరుగుతుంది కాబట్టి అక్కడే ఫోకస్ చేద్దాం, అంతవరకే పరిమితం చేద్దాం అన్నటువంటి చిన్న ఆలోచన చేసే నాయకత్వం కాదు నరేంద్ర మోదీ గారిది. సో దేశమంతా అభివృద్ధి చెందాలి. అందుకే ముందుగా ఆ రోజు ఉదయం కేరళలో గురువాయూరులో కృష్ణుని దర్శించుకొని ఆ రోజు సాయంత్రం తిరుపతిలో ఇక్కడ మా సభలో పార్టిసిపేట్ చేసి ఆ రోజు సాయంత్రమే స్వామివారిని వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మరి కొత్తగా ఇన్నింగ్స్ ప్రారంభించి మరి ఆ స్వామి ఆశీస్సులతో ఏ రకంగా చాలా గొప్ప ఇన్నింగ్స్ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా పరిపాలన అందిస్తున్నారో అందరూ చూస్తున్నారు.